తరతరాలు ముంగటికి మన పిల్లలు మనమలు మనమరాలు బతికే ఒక గొప్ప పని ఈ గడ్డను నిలబెట్టిండు మన కేసీఆర్ ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చిండు కేసీఆర్ ఈ ప్రాంత ప్రజల పంటలు పండించడానికి ఆ గోదావరి తల్లిదిని మనకు అందించిండు కేసీఆర్ అటువంటి కేసీఆర్ మన గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి కుట్రలు చేస్తున్నారు రకరకాల నిందలు వేస్తున్నారు జూటా మాటలు మాట్లాడుతున్నారు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కానీ మీ కళ్ళ ముందు నిజం ఉన్నది ఈ టీవీలలో చూసే గోబల్స్ మాటలు సోషల్ మీడియాలో వచ్చే చెత్త ప్రచారం కాదు మనం నమ్మాల్సింది మీ కళ్ళ ముందు కనబడుతున్న గోదావరి నీళ్ళను చూడండి ప్రతి నెల వస్తున్న ఆసరా పెన్షన్ రియాక్ట్ చేసుకోండి ఇంటింటికి ఊరూరికి వచ్చి కంటి వెలుగుల్లో మీ కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చే కేసీఆర్ సార్ను ఒక్కసారి చూడండి అది గాని ఈ జూటా మాటల బీజేపీలను కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఎదిరినట్టు అవుతుంది మన పని ఆగమైపోతాం వాళ్ళు చూడనోళ్ళు కాదు ఇలా వాళ్ళు ఎంతసేపు పేదలను కొట్టి కార్పొరేట్లకు పెట్టే ప్రయత్నం బీజేపీది అయితే సంపద పెంచి పేదలకు మంచి నాయకుడు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో అన్ని చెరువులు కూడా నింపే ప్రయత్నం చేస్తాం ఈ నీళ్లతోని ఎండాకాలంలో కూడా మన చెరువులు నింపే ప్రయత్నం చేస్తాం ఎవరైనా రైతులు ఈ కాలువకు కుడిసేదిక్కో ఎడమసేదిక్కో పొలాలుంటే మంచిగా పైపులు అయింది నీళ్లు గుంజుంటే బ్రహ్మాండమైన పంటలు శంకరపేట కెనాల్ పనులు కూడా దగ్గర పడ్డాయి అది అయితే ఇంకా మనకు బాగా లాభం అయితే దాన్ని కూడా త్వరలోనే ఆ చేగుంట కెనాల్ ను కూడా పూర్తి చేసి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుందాం ఇవాళ రైతు సోదరులు ఆలోచించారు ఒక రైతులకే కాదు మా ముదిరాజులకు కూడా లాభమే కదా ఇవాళ ఈ చెరువులలో ఎండాకాలం నీళ్లుంటే బ్రహ్మాండంగా మత్స్య సంపద పెరుగుతుంది మా ముదిరాజులు కూడా రేపు మంచిగా చల్లగా బతికేటట్టు మన కేసీఆర్ చేస్తున్నట్టు గొర్ల కుర్మలకు గొర్రెలు నీళ్లు తాగాలేటప్పుడు దొరకపోవు ఎక్కడ గొల్ల కుర్మలకు లాభం ముదిరాజులకు లాభం మా గౌన్లోళ్ళకు కూడా తాటి చెట్టు కళ్ళు ఫుల్ గా వస్తాయి తడి ఉంటేనే కదా నీళ్ళు వచ్చేది కళ్ళు వచ్చేది తడి కావాలి కదా మనుషులకే నీళ్లు లేకపోతే తాటి చెట్లకు ఎక్కండి ఇప్పుడు అందరూ బతుకుతారు నీరు అనేది జీవం ఆ నీరుంటే సమస్త కోటి బతుకుతుంది అలాంటి నీళ్లు తెచ్చి మన ప్రాంతం యొక్క రూపురేఖలు మార్చే గొప్ప పని ఎందుకంటే అప్ప నాకు మూడించే నీళ్లు పడ్డాయని మేకపోతుంది తెచ్చి చుట్టుపక్కల అందరూ దావతిచ్చు కదా మరి ఇవాళ ఎన్ని బోర్ల నీళ్ళు వస్తున్నాయి ఈ మండు టెండర్ల ఎండాకాలంలో గోదావరి తల్లిని తెచ్చి చేగుంట మండల ప్రజల కాళ్ళు కడుగుతా ఉన్నది ఇవాళ ఎంత గొప్ప పని జరుగుతుంది ఇది చరిత్రలో ఎప్పుడైనా కళలోనైనా కన్నమా ఎందుకంటే కేసీఆర్ సార్ నేను గోదావరి నీళ్లు తెస్తా అంటే మేము బతుకుండంగా చూస్తామా ఏమో అంటుడు గాని అత్తయ్య అని మాట్లాడలే కాంగ్రెస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు కారెడ్డ మాట్లాడలే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్ని రకాలుగా అడ్డంకులు వేసిండ్రు కోర్టులలో కేసులు వేసిండ్రు భూములు ఇవ్వకుండా అడ్డం పడ్డరు కానీ ఒక నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో గట్టిగా మన నాయకుడు కేసీఆర్ ప్రయత్నం చేస్తే ఇక్కడ గోదావరి తల్లి చేగుంట మండలంలో ప్రవేశించిందే ఎంత అదృష్టం ఎక్కడ గోదావరి ఎక్కడ చేగుంట ఎక్కడో మేడిగడ్డ దగ్గర ఉన్న గోదావరిని 100 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి 0.25 కిలోమీటర్ ఎత్తు గెత్తి 20 తాటి చెట్ల ఎత్తు ఎత్తి ఆ నీళ్లను ఇలా చేగుంట మండలంలో పారించడంటే ఎంత గొప్ప కళ అని చెప్పి మనం చేస్తాం ఇది నిజంగా అదృష్టం కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే గోదావరి నీళ్ళు వచ్చినావే శివులేదా 60 ఏళ్ళు కాంగ్రెస్ వాడు తెలుగుదేశం వాడు ఉంటే తాగనీకి నీళ్ళు ఇయ్యలే తాగనీకి నీళ్ల కోసం చేగుంట మండలంలో మా అక్క జల్లెళ్ళు 3-3 కిలోమీటర్ల దూరం బాయిల కాడ బిందెలు పట్టుకొని నీళ్లు తెచ్చుకొని భుజాలు కాయలు కాసినాయి మా మొగోళ్ళు సైకిల్ కు అటొక్క బకెట్ ఇటొక్క బకెట్ పెట్టి సైకిల్ ఏమన్నా నీళ్లు తేలే మీరు సైకిల్ కు బిందెలు కట్టుకొని అక్క జల్లెళ్ళు మోసి బోరింగులు కొట్టి బాయిల కాడికి ఎత్తుకొని ఎంత ఘోషపడ్డం ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి తాగునీరు ఇచ్చిండు మీ పొలం వాకిట్లోకి గోదావరి నీళ్లు తెచ్చింది కేసీఆర్.
కేసీఆర్ గారేమో ప్రాజెక్టులు కడుతుండు, కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఏమంటుండే, వాడు ఉలగొట్టా అంటుండు, వాడు పేల్చుతా అంటుండు. ఇలా కూలగొట్టేటోడు కావాలన్నా, ప్రాజెక్టు కట్టేటోడు కావాలన్నా? కేసీఆర్ ఏమో సంపద పెంచిండు, పేదలకు పంచిండు, ప్రాజెక్టులు కట్టిండు, రైతులకు నీళ్లు ఇచ్చిండు. కానీ కాంగ్రెస్ వాడేమో బీజేపీ వాడేమో ఒకడు ఊలగొడతా అంటుండు, ఒకడు పేల్చుతా అంటుండు. మరి పేల్చేటోడు కూల్చేటోడు కావాలన్నా, ప్రాజెక్టులు నిర్మించి రైతుల పంట పొలాల్లో నీళ్లు ఇచ్చే కేసీఆర్ కావాలన్నా? ఇలా ప్రతి రైతు బిడ్డ ఆలోచించాలని చెప్పి మనం చేస్తాం. ఆనాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్